రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి. వారు చేసే మంచి పనులు అట్లాంటివి ఉంటాయి. వాడు ఎవడో ఆడి చేస్తే గ్రూప్ లో లెఫ్ట్ గా మనకి ఇష్టం లేకపోతే ఎవడో కావాలని వీడికి పంపించి రోజు పెడితే జిల్లా పరిషత్ ఆఫీస్ లో జిల్లా పరిషత్ కు గౌరవం ఉంటుంది. ఈ గౌరవమైన జిల్లా పరిషత్ ఆఫీస్ లో ఎవడో వచ్చి రోజు పెడితే జిల్లా పరిషత్ మెంబర్స్ ఏమైనా గాజులే సంకూర్చున్నారు కదా మా నాయకుని గురించి మాట్లాడితే ఎవరు రండా రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ ఎవరైనా సరే నచ్చినప్పుడు గ్రూప్ లకి వెళ్ళి వెళ్ళిపోతే సరిపోతుంది. దానికి ఇంకా ఇక్కడ ఏదో నిలబడి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడాల్సినంత అవసరం లేదు. అంత ఇది కూడా లేదు. సర్పంచ్ 24 గంటలు మందుకు పైసలకు ఆశపడి ఎక్కడికో పోతుండు. నేను పేరు అతను కూడా నా పార్టీయే. నేను గాలంటలేను. నా నెంబర్ వద్దని చెప్పినా అయినా కూడా ఎందుకు అడిగేసిండు? ఎందుకు అడిగేసిండు? సైబర్ క్రైమ్ వల్ల సైబర్ కేసు పెడితే లోపల పోతాం నా కొడుకు. ఏమనుకుంటున్నా నువ్వు కాంగ్రెస్ కు తొత్త అయినావు, బీజేపీలో తొత్త అయి మా పార్టీని ఆగం చేస్తున్నావు జనగంల. నీకెవడు ఇచ్చింది అధికారం? ఉప సర్పంచ్ ఇచ్చింది ఎవరు? మా ముత్తిరెడ్డి గారు. నీకెవరు ప్రెసిడెంట్ ఇచ్చిండు? మా ముత్తిరెడ్డి గారు. ఈరోజు నన్ను ఎందుకు ఆగం చేస్తున్నావు? నేను తరగప్పలో ఎక్కడో మారుమూల గ్రామం ఉన్నా మారుమూల మండలికి ఎంపీని నన్ను ఎందుకు ఆగం చేస్తున్నావు? ఏ గ్రూప్ ఏంది? ఏ గ్రూప్ లో ఆడేసిండు అబ్బా? అన్ని గ్రూపులలో ఆడేసిండు. నేను ఇప్పుడు ఎగ్జిట్ అయితే ఏమనుకోవాలనే ఏదో గ్రూప్ పెట్టింది బాయ్. నేను చదవాను బాయ్, నాకు సంబంధం లేదు. 100% నిజమే తెలుసుకోవాలి. ఇక్కడ తెలవాలి కదా, డిస్ట్రిక్ట్ మొత్తం తెలవాలి. కుట్రలు కుతంత్రాలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద. ఈరోజు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాయనే కారణం మీద కుట్రలు కుతంత్రాలకు తెరలేపి లేనిపోని గ్రూపులను క్రియేట్ చేసి ఒకరికొకరిని కాకుండా ఎంపీపీకి, జెడ్పీటీసీకి, జెడ్పీటీసీ ఎంపీటీసీకి కాకుండా గ్రూపులు క్రియేట్ చేసి బీఆర్ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీలను గ్రూపులు క్రియేట్ చేసి ఒక కుతంత్రం అన్న ఫుల్ కుతంత్రాల రాజకీయాలకు లేపి వీళ్ళందరూ కోవటలుగా మారి వేరే పార్టీల కోవటలుగా మారి ఒక సోషల్ మీడియాని ఉపయోగించుకొని మా వ్యక్తిగత నెంబర్ని మేము వద్దనుకున్న నేను సరిగ్గా ఎంపీపీని మా మిస్సెస్ నెంబర్ తను ఎంపీపీ తను వద్దు అని చెప్పినా కూడా ఒక నెంబర్ని యాడ్ చేసి నేను కూడా నా పర్మిషన్ లేకుండా నా నెంబర్ కూడా యాడ్ చేసి గ్రూపులలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని నన్ను దూరం చేయడం కాకుండా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని పార్టీకి దూరం చేయడం ఒక కుళ్ళు కుతంత్ర రాజకీయాలను తెరలేపి ఈరోజు వాళ్ళు చేసిన వ్యక్తిగత ప్రయోజనాలను తీవ్రంగా ఖండిస్తూ నా వ్యక్తిగత నెంబర్ని యాడ్ చేయడం అనేది నా పర్సనల్ది. వాళ్ళు ఎలా యాడ్ చేస్తారు? సరే, ఇది యాడ్ చేయడం అనేది ఎవరైనా వాళ్ళకు పైనుంచి ఆదేశం చేసిందా? వాళ్ళు ఆదేశం చేసిన వాళ్ళని చెప్పమనండి. నాకు పోచంపల్లి గారి నుంచి ఎలాంటి లేదు. నాకు నా ఎమ్మెల్సీ గారు, నేను ఓటేస్తున్నాను నా ఎమ్మెల్సీ గారే, నేను కాదనట్లేదు. ఈరోజు నా పర్మిషన్ లేకుండా యాడ్ చేశారు. నేను ఎగ్జిట్ అయితే పోచంపల్లి గారు నన్ను ఏమంటారు? మీరందరూ ఒక ఆలోచన చేయాలి. ఇదంతా కుళ్ళు కుతంత్రాలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ జనగామలో విచ్ఛిన్నం చేసి వేరే పార్టీలకు తొత్తులుగా మారి వేరే పార్టీలకు మెజారిటీ ఇచ్చి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇంకెవరైనా కానీ ఇక్కడ ఓడించాలే. ఇక్కడ పాతకపోయింది బీఆర్ఎస్ పార్టీ, పాతకపోయింది. ఇంకా 20 సంవత్సరాలైనా, ఇంకా 30 సంవత్సరాలైనా ఇక్కడ మనం ఏం చేయలేము అని ఒక భావనకు వచ్చి ఇక్కడ కుళ్ళు కుతంత్రాలకు పాల్పడి ఒక నీచమైన రాజకీయాలకు తెరలేపి కాంగ్రెస్ వారసత్వాన్ని వంచిపుచ్చుకొని వాళ్ళ గ్రూప్ తగాదాలను ఇక్కడ నాటి పెంచి పోషించి చేద్దామనుకుంటున్నాను. కానీ కేసీఆర్ ముంగట వీళ్ళ కుప్పు గంతులు నడవవు. కేసీఆర్ గారు ఎలాంటి ఆదేశం ఇచ్చినా మేమందరం
పాటించడానికి ఆయనకు సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం రెడీగా ఉన్నాం జనగామ ప్రజలు కూడా రెడీగా ఉన్నారు మా జనగామ ప్రజలకు అభివృద్ధి ఏందో కళ్ళముంగట కనిపిస్తుంది అంత ముందు పొన్నల లక్ష్మయ్య గారు ఏం చేశారో వాళ్ళకి తెలుసు మా ప్రజలకు తెలుసు మాకు తెలుసు మా బిఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు వాళ్ళు బయటికి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జెఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ 8558-828-081 9247896607 Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.